సతీష్ అన్న, మహేష్ అన్న, యూనో వాళ్ళ ఉన్న హార్డ్ వర్క్, డెడికేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ పీపుల్ ఓన్లీ. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, జనాలకు పెద్ద సినిమా చిన్న సినిమా, పెద్ద హీరో చిన్న హీరో కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎట్లా సినిమా తీస్తున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ ఎక్కడ పోవు. హంగామా నడిస్తే యూత్కి నచ్చాలి. యూత్కి నచ్చాలంటే ఆ స్టోరీ మన దగ్గర ఉండాలి. సో మిస్ జానకి, యాజ్ మీ అందరికి తెలుసు, ద బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ టు మీ, బిగ్ బాస్, బిగ్ బాస్ నుంచే 90% జనాలు ఇండస్ట్రీలో పేర్లు సంపాదిస్తూ నేను ఒక అబ్బాయిని. సో షీ ఈజ్ ద వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి థ్యాంక్ యూ, ఎండమాల్ పీపుల్కి. సినిమాలో క్యారెక్టర్ లీడ్ క్యారెక్టరా స్మాల్ క్యారెక్టరా పక్కన పెడితే ఈ జనరేషన్లో సినిమాలో ఒక్క సీన్ దొరకడమే అవకాశం అని నేను నమ్ముతా. సో అలాంటిది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ తెచ్చినందుకు లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ సినిమాలో తలకిన బర్నీ సార్ వాళ్ళ కాంబినేషన్లో సార్తో చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే సీనియర్ సార్స్తో ఒక పక్కన ఉండి చేయడం, దట్ ఈస్ యునో ఎక్స్పీరియన్స్. సో మీ అందరు సపోర్ట్ కావాలి. వన్ థింగ్, జనాలు ఏమేం మాట్లాడుతున్నారో టోల్ చేసి అది చేసి వద్దు, నమ్మకండి. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, నేను నమ్ముతాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. టైం తీసుకొని అందరు వచ్చారు దానికి, గ్రేట్. హ్యావ్ అ గుడ్ డే.